పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, డీసీపీ చేతనతో కలిసి పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, సెంట్రల్ ఫోర్స్, ఆర్మర్డ్ ఫోర్స్, సివిల్ ఫోర్స్ తో మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వెల్లడి. బాబ్లీ కేసులో మహారాష్ట్రలోని బిలోనీ సెషన్ కోర్టులో హాజరైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఉత్తర తెలంగాణ ఎడారి అయితే చూస్తూ ఉండలేక ధర్నా చేశామన్న విజయరమణారావు. పెద్దపల్లిలో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్స్ కు పార్లమెంట్ ఎన్నికలపై అవగాహన కార్యక్రమం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఓటింగ్ శాతం పెంచాలన్న ఆర్డీఓ బి గంగయ్య. నాసో ఒలింపియాడ్ లో గోల్డ్ మెడల్ సాధించిన 9 మంది పెద్దపల్లి కాకతీయ టెక్నో స్కూల్ విద్యార్థులు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసిన పాఠశాల కరస్పాండెంట్ శ్రీధర్, అధ్యాపక బృందం. పెద్దపల్లిలో ఈ నెల 15న శ్రీరామనవమి శోభాయాత్ర, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షులు సాయి కుమార్ విజ్ఞప్తి. పెద్దపల్లి బస్టాండ్ లో షీటీం పై అవగాహన కార్యక్రమం. మహిళల భద్రత కోసమే షీటీం పనిచేస్తుందన్న ఏఎస్ఐ మల్లారెడ్డి. భోజనపేటలో కొలిపాక రాము తన వ్యవసాయ భూమిలో ట్రాక్టర్తో సాగు చేస్తుండగా అడ్డుకున్న ఆవుల రమేష్ ఆవుల సదయ్య 7 నెలల క్రితమే ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రాము తెలియజేయగా, తాము కూడా ఈ భూమిని కొనుగోలు చేశామని, తమకు రావాల్సిన డబ్బులు మధ్యవర్తి ఇచ్చిన తర్వాతే పక్కకు తప్పుకుంటామని తెలిపిన ఆవుల సదయ్య. పెద్ద బొంకూరులో నిత్యం మూరం రోడ్లతో వెళ్తున్న టిప్పర్లతో ఆటో స్టాండ్ నుండి ప్రభుత్వ బావి వరకు ధ్వంసమవుతున్న సీసీ రహదారి, సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ పట్టించుకుని సీసీ రహదారిని పునర్నిర్మించాలంటున్న గ్రామస్తులు. రాఘాపూర్లోని మీటింగ్ హాల్లో విద్యుత్ శాఖ ఎస్సీ సుదర్శనం ఆధ్వర్యంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ కు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణా కార్యక్రమం.